టికెట్ పై హామీ లేదు, జనంలోకి మాత్రం వెళ్ళాలి. వచ్చే ఎన్నికల్లో కొంతమందికి టికెట్ రాకపోవచ్చు, కానీ 2 నెలల పాటు ప్రజల్లోనే ఉండాలి. ఇది పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ చెప్పిన మాట. ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందా, తీరా ప్రజల్లోకి వెళ్ళాక టికెట్ ఇవ్వలేని సీఎం జగన్ అంటే ఎలా అనేది ఎమ్మెల్యేల సందేహం. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎమ్మెల్యే టికెట్ కి సురక్ష లేదు, కానీ జగన్ అన్న ఆరోగ్య సురక్ష చేయాలంట. ఎమ్మెల్యే టికెట్ కి గ్యారంటీ లేదు, కానీ రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలో చెప్పాలంట అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. రెండు నెలల పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం జగన్ కార్యాచరణ ఇచ్చారు. జగన్ అన్న ఆరోగ్య సురక్ష, వైఎపి నీడ్స్ జగన్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలను సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటికే సీఎం జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు కూడా. ఇంతవరకు బాగానే ఉన్న ఎమ్మెల్యే టికెట్ల విషయంలో సీఎం చెప్పిన మాటలే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తున్నాయి. ఇంతకీ సీఎం ఏం చెప్పారంటే, ప్రజల్లో గ్రాఫ్ పెంచుకునేందుకు ఎమ్మెల్యేలు 2 నెలల పాటు ప్రజల్లో ఉండాలని హుకుం జారీ చేశారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలకు మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేనని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో తన నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. నాయకుడు పార్టీపై నమ్మకం ఉంచండి అని చెప్పారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అసలు టికెట్ వచ్చేది ఎవరికి, జగన్ మొండి చేయి చూపేది ఎవరికి అని చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది. తాజాగా ఎమ్మెల్యేలకు కొత్త సందేహం మొదలైంది. సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లమంటున్నారు. నవంబర్ చివరి వరకు పార్టీ కార్యక్రమాలు విజయవంతం కావాలని అంటున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా 7.5 పైగా ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నవంబర్ వరకు అన్నారు. ఇంత చేసినా చివరకు ఎమ్మెల్యే టికెట్ లేదంటే ఏమి చేయాలి? ఎన్నికల ముందు టికెట్ రాకుంటే తాము పడ్డ కష్టమంతా వృధా అయితే తమ పరిస్థితి ఏంటని మదన పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో చాలా మందిపై వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. దాదాపు 25 నుంచి 30 మంది వరకు టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదని ఐపాక్ టీమ్ నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆ 30 మంది ఎమ్మెల్యేలు ఎవరు, అందులో తాము ఉన్నామా లేదంటే తమ సీట్ పక్కానా అని ఆరా తీస్తున్నారు పార్టీ ఎమ్మెల్యేలు. సీఎం చెప్పిన మాట వినకుంటే అసలుకే మోసం వస్తుంది. అలా అని ప్రజల్లోకి వెళ్తే ఎమ్మెల్యే టికెట్ వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. దీంతో జగన్ అన్న సురక్ష, వైఎపి నీడ్స్ జగన్ కార్యక్రమాలపై ప్రజల్లోకి వెళ్లాలా వద్దా అనే సమాలోచనలు చేస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలు.